పీఈడి టీచర్ పామూరు నియోజకవర్గం నుంచి ఐలూరు పంచాయతీలో అసలు ఆవిడ చెప్పిన మాటలను విపరీతంగా కదిలించేసినాయి. అంటే కూలి పని చేసుకుంటూ లేదంటే గేదెలని దూడలను కూడా వాటి పని కూడా వదిలేసి, అంటే పాలు తీసే పని కూడా వదిలేసి ఎలక్షన్ టైంలో ఈ ప్రచారం టైంలో అన్నీ ఎంత ఆడవాళ్ళు ఎంత బలంగా బయట మేము వచ్చాం, ఈ మార్పు రావాలి, విసిగిపోయాం ఇలాంటి విధి విధానాల వల్ల. ఎందుకంటే మేము పంట పండినప్పుడు చేలో నుంచి ఆ పంటను తెచ్చి బళ్ళల్లో వేద్దామంటే ఒకసారి ఆ ట్రాక్టర్లు రోడ్లు బాగలేక యాక్సిల్ వీళ్ళు ఇరిగిపోతే మళ్ళీ క్రేన్లు తెప్పించుకొని మళ్ళీ ఒక అదనపు ఖర్చు అయిపోతుంది. ఈ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి. పంచాయతీ నిధులు దేనికైతే అది వెళ్ళాలో దానికి ఖర్చు చేయకపోవడం, ఇవన్నీ విసిగిపోయి స్వచ్ఛందంగా రాజకీయాలకి ఇళ్లలో కూర్చొని ఏమాత్రం అసలు బయటికి రాని ఆడపడుచులు కానీ అసలు రాజకీయాలంటే ఆసక్తి లేని యువత కూడా ఈ రోజున బయటకు వచ్చి ఇంత బలంగా బయటకు వచ్చి నిలబడటం నిజంగా మార్పుకి చాలా బలమైన సంకేతం. అది గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్తారు. నేను